माजी मंत्री प्रस्तुत हुजूराबाद शासन सभ्युलु बीजेपी अभ्यर्थी ईटल राजेंद्र की महबूबाबाद जिल్లాలోనీ అన్ని మండలాల నుంచి బీజేపీ పార్టీ శ్రేణులు ఈటల రాజేంద్ర కి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు వద్ది రాజు రామచంద్రరావు వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్ రెడ్డి తదితర నాయకులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. వీడియో రండి వాళ్ళకి రండి రామనేడి జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై బీజేపీ జై బీజేపీ ఓకే 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 సార్ మలుపు తిప్పిన దాంట్లో అటు పైకి వాళ్ళు కూడా ఉద్యమం కూడా కీలక పాత్ర పోషిస్తారు. ఆనాడు మానుకోటలో పరమార్శ పేరిట తెలంగాణ గద్ద మీద అడుగుపెడుతున్నప్పుడు మీరు సావులకు కారణమై మా గడ్డ మీద అడుగు పెట్టద్దని చెప్పి ఒకవేళ అడుగు పెడితే మా శివాలయం మానుకోట గడ్డ మీదకి వచ్చినాడు. ఆనాడు ఉద్యమాన్ని కాపాడిన వాళ్ళేమో ఇవాళ బయటికి పోయినాం. ఆనాడు మా మీద రాళ్ళేసి మా రక్తాన్ని కళ్ళ చూసిన వాళ్ళేమో అయ్యండి కొంచెం అడవులలో ఇలా కేసీఆర్ సంతనం ఊరేగే పరిచింది. కేసీఆర్ గారు ఆయన దాన్ని ఆకిట్ల పెట్టిండు కాందాన్ని కంతల పెట్టినకి సజీవ సాక్ష్యమే మానుకోట ఉంది. ఆనాడు మేము ప్రత్యక్షంగా ఇక్కడ ప్రాణాలకు తెగించి ఆనాడు తుపాకీ తూటాలకు పిల్లలు కొట్టుకుంటున్నా కూడా ఆ పిల్లల్ని తీసుకుపోయి వరసా ఇచ్చి దవకాలు వేసి కాపాడుతున్నటువంటి వాళ్ళని మేము దానికి కారణమైనటువంటి వాళ్ళు మాత్రం నేను ఎమ్మెల్సీగా తొలగుతా ఉన్నారు. రెండవది 19 మంది ఎమ్మెల్యే పోయి వరసా ఇచ్చి దవకాలు వేసి కాపాడుతున్నటువంటి వాళ్ళని మేము దానికి కారణమైనటువంటి వాళ్ళు మాత్రం నేను ఎమ్మెల్సీగా తొలగుతా ఉన్నారు. రెండవది 19 మంది ఎమ్మెల్సీ ఇవాళ ఇక్కడ ఎన్నికలు జరుగుతూ ఉంటే ఒకే ఒక్కరు ఇలా ఎస్సీల కింద ఎమ్మెల్సీగా నామినేట్ చేయడం జరిగింది. ఇవాళ బీసీలకు కూడా అతి తక్కువ ఇచ్చింది. మైనార్టీలలో ఉన్నొక్క సీట్ ఉంచుకొని పరిధొద్దినటువంటి ఉన్నొక్క సీట్ కూడా ఉంచుకొని వాళ్ళ కళ్ళలో మట్టి కొట్టింది. అంటే సామాజిక స్పృహ కానీ సామాజిక ఆలోచన కానీ లేదా వాళ్ళ కేవలం కేసీఆర్ తన అడుగులకు మడుగులు వస్తే వాళ్ళకు తన దగ్గర పాల్చిన వాళ్ళకే పదవి ఇచ్చే ప్రయత్నం చేస్తుంది తప్ప ఇవాళ ఎస్సీలకు సంబంధించిన ప్రాధాన్యత లేదు, బీసీలకు ప్రాధాన్యత లేదు, మైనార్టీలకు ఉన్నొక సీటు గుంజుకొని వాళ్ళ కళ్ళ మట్టుకొట్టింది. కాబట్టి తెలంగాణ ప్రజలారా, కేసీఆర్ మాటలకి కేసీఆర్ చేష్టలకి ఎంత వ్యత్యాసం ఉందో దాన్ని బట్టి అర్థం కావాలి. కాబట్టి ఇంకా మాయ మాటలు నమ్మకుండా, మోసపు మాటలు నమ్మకుండా ఇవాళ తన ఆచరణ ఏందో అర్థమైన తర్వాత కూడా వాళ్ళ సరసన ఉండద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఉద్యమకారులంతా కూడా బయటికి రావాలి.